జైన్ కమాండో సీరో స్టార్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో లాంగ్ టర్మ్ సంబంధించి ఎస్ఐపిసి అభ్యర్థులతో లైవ్ లో మాట్లాడదాం. ఇక క్లాస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అకామిడేషన్ కానీ, గ్రౌండ్ కోచింగ్ కానీ ఎలా ఉందో ఒకసారి స్టూడెంట్స్ యొక్క రివ్యూలో తెలుసుకుందాం. హాయ్ కమాండో, ఎక్కడ మీది? యాదాద్రి డిస్ట్రిక్ట్. దీనికి ఎక్కడికి వచ్చాయి? దీనికి కోచింగ్ ఎస్ఐపిసి కోచింగ్ ఎలా ఉంది? బాగుంది. ఫ్యాకల్టీ క్లాసెస్ బాగా చెప్తున్నారు? బాగా చెప్తున్నారు. ఇప్పుడు క్లాసెస్ ఎలా అర్థమవుతున్నాయి? అంత అర్థమవుతున్నాయి సార్. ఈసారి ఎస్ఐపిసి జాబ్ కొడతానికి కౌంటర్స్ నీలో ఉందా? ఉంది సార్. ఓకే, మీ దగ్గర కమాండో? వికారాబాద్ డిస్ట్రిక్ట్. క్లాసెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయి. గ్రౌండ్ కోచింగ్ ఎలా ఉంది? గ్రౌండ్ బాగుంది. బాగుందా? అకామిడేషన్ బాగుందా? బాగుంది. ఎగ్జామ్ పెడుతున్నారు డైలీ? మీకు పెడుతున్నారు? డైలీ ఎగ్జామ్ పెడుతున్నారు. ఓకేనా, మీ దగ్గర కమాండో? సార్ మాది ఆదిలాబాద్. ఆదిలాబాద్ దేనికి వచ్చాయి ఇక్కడ కోచింగ్? ఎస్ఐపిసి. ఎస్ఐపిసి క్లాసెస్ బాగున్నాయి ఇక్కడ? సూపర్ సార్. మన వేలో చెప్తారు, మనకు అర్థమైనట్టు చెప్తారు. డైలీ ఎగ్జామ్ పెడుతున్నారు? డైలీ ఎగ్జామ్ టెస్ట్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? సూపర్ సార్. ఫుడ్ బాగుంది. ఓకేనా. హాయ్ కమాండో, మీది ఎక్కడ? యాదాద్రి భువనగిరి. యాదాద్రి భువనగిరి. ఓకేనా, లాంగ్ టర్మ్ ఎస్ఎస్పిసి? అవును సార్. క్లాసెస్ బాగున్నాయా? బాగున్నాయి సార్. చాలా బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు. చాలా బాగా చెప్తున్నారు. డైలీ ఎగ్జామ్ పెడుతున్నారు? డైలీ ఎగ్జామ్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఎగ్జామ్ పెడతారు. ఓకే, మీ దగ్గర కమాండో? కరీంనగర్ లోకల్ సార్. కరీంనగర్ లోకల్ దేనికి వచ్చావు ఇక్కడ? ఆర్పిఎఫ్ కోసం. ఆర్పిఎఫ్ కోసం వచ్చావు? క్లాసెస్ చెప్తున్నారు డైలీ? చాలా బాగా చెప్తున్నాం సార్. డైలీ మార్నింగ్ గ్రౌండ్ చెప్పిస్తున్నారు? గ్రౌండ్ చాలా బాగుంటుంది సార్. ఓకే, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంటుంది సార్. క్లాసెస్ డైలీ ఎన్ని గంటలు జరుగుతున్నాయి మీకు? డైలీ డైలీ 10 to 5 జరుగుతాయి సార్. మళ్ళీ రెగ్యులర్ ఎగ్జామ్స్ కూడా ఉంటున్నాయి. రెగ్యులర్ ఎగ్జామ్ కూడా ఉంటున్నాయి. టాపిక్స్ వైజ్ మీకు అన్ని కవర్ చేస్తున్నారా లేదా? అన్ని కవర్ చేస్తున్నారు సార్. ఓకేనా, క్లాసెస్ అర్థమవుతున్నాయి? అర్థమవుతున్నాయి సార్. ఓకే. హైగా మేడం, మీది ఎక్కడ? కరీంనగర్. కరీంనగర్ దేనికి వచ్చాయి ఇక్కడికి? ఎస్ఐపిసి. ఎస్ఐపిసి క్లాసెస్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్. చాలా బాగున్నాయి. ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారా? చెప్తున్నారు సార్. అర్థమైంది. డైలీ ఎగ్జామ్స్ పెడుతున్నారా? పెడుతున్నారు. ఓకే కమాండో, ఇక్కడ సంబంధించి లాంగ్ టర్మ్ ఎస్ఐపిసి సంబంధించి బ్యాచ్ అనేది ప్రజెంట్ నడుస్తుంది. ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఎస్ఐపిసి సంబంధించి లాస్ట్ టైం జాబ్ మిస్ అయ్యి 1 మార్క్తో కానీ 2 మార్క్స్తో కానీ మిస్ అయ్యి ఇంకా ఇంటి దగ్గర ఉండి మళ్ళీ కంటిన్యూ ప్రిపరేషన్ చేయాల్సిన వాళ్ళు ఒకసారి మా అకాడమీకి రండి. ఇక్కడ ఎగ్జామ్ కోచింగ్ కానీ, గ్రౌండ్ కోచింగ్ కానీ, అకామిడేషన్ కానీ ఎలా ఉందో ఒకసారి చూడండి, విజిట్ చేయండి. ఎందుకంటే అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వాటిని వాడుకున్న వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు. కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశాన్ని కూడా మీరు వాడుకోవాలంటే ఇప్పుడే మీకు సంబంధించి దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే నెక్స్ట్ నోటిఫికేషన్లో కంపల్సరీ జాబ్ కొట్టగలుగుతారు. కాబట్టి మీ ప్రిపరేషన్ లాస్ట్ టైంలో 1 మార్క్తో పోయినా లేదా గ్రౌండ్లో తక్కువ వచ్చే మార్క్స్ పోయినా కానీ ప్రిపరేషన్ మాత్రం బంద్ చేయకండి. ఒకసారి రండి, మీ కోచింగ్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో కూతం వచ్చే అవకాశం ఉంది. ఓకే కమాండం, మీ దగ్గర కమాండం? నా పేరు మహేష్, జోగులమ్మ గద్వాల నుంచి వచ్చిన సార్. ఓకేనా, ఇక్కడ కోచింగ్ ఎలా ఉంది? కోచింగ్ మంచిగానే ఉంది సార్. ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఏం అర్థం కాలేదు. డైలీ క్లాసెస్ విన కొద్దీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను అంటే ఇక్కడికి వచ్చినా కదా ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించగలను, ఎస్ఐ కానీ పీసీ కానీ ఏదో ఒకటి కానీ జాబ్ కొట్టుకొని వెళ్తాను నాకు నమ్మకం వచ్చింది సార్. అలాగే గ్రౌండ్ కూడా మంచిగా ఉన్నాయి, అకామిడేషన్ కూడా మంచిగా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు సార్. ఓకే, డైలీ ఎగ్జామ్స్ పెడుతున్నారా? టాపిక్స్ డైలీ ఎగ్జామ్స్ మంచిగా నడుస్తున్నాయి సార్. ఏమైనా డౌట్ క్లియర్ ఉంటే కూడా, క్లియర్ లేకుంటే కూడా మళ్ళీ మనకి సార్ వాళ్ళు నడితే సార్ వాళ్ళు మంచిగా చెప్తున్నారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఒక లెవెల్కి ఎదగొచ్చు అని నా ఆలోచన సార్. ఓకే, మీరు ఎక్కడ కమాండో? హుజరాబాద్ సార్. హుజరాబాద్ ఇక్కడ దేనికి బ్యాచ్? ఎస్ఐపిసి కోచింగ్. ఎస్ఐపిసి ఎలా ఉంది? ఎస్ఐపిసి కోచింగ్ బాగుంది సార్. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఏమైంది? ఇది ప్రిలిమినరీ వేయండి సార్. ప్రిలిమినరీ వేయండి. ఈసారి కంపల్సరీ యూనిఫామ్ వేసుకుంటాను కాంటెస్ సార్. ఉంది సార్. ఉంది. డైలీ టాపిక్స్ వైజ్ నడుస్తున్నాయి క్లాసెస్ సార్? బేసిక్ నుంచి చెప్తారు. బేసిక్ నుంచి చెప్తున్నారు. గ్రౌండ్ కోచింగ్ ఎలా ఉంది ఇక్కడ? బాగుంది సార్. బాగుంది. ఓకేనా, అంటే ఇంకా క్లాసెస్ అర్థం కాకుండా మళ్ళీ రివైజ్ చేస్తున్నారు? రివైజ్ చేస్తుంది సార్. టాపిక్స్ అది ఎగ్జామ్ పెడుతున్నారు? పెడుతుంది సార్. టాపిక్ వైజ్ పెడుతున్నాయి. మీ దగ్గర కమాండో సార్? మరి కరీంనగర్. కరీంనగరా, ఎలా ఉంది ఇక్కడ కోచింగ్? బాగుంది సార్. బాగుంది. ఈసారి ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకున్న కాంటెస్ నీలో ఉంది. అదే సార్, ఆ యొక్క దాని గురించి వచ్చిన సార్. ఈసారి లేదన్నా జాబ్ సాధించాలని ఇక్కడికి వచ్చిన. ఓకే కమాండోస్, ఇంకెవరైతే అభ్యర్థులు ఇంటి దగ్గర ఉండి ప్రిపరేషన్ చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మీ ప్రిపరేషన్కి వస్తాం, అప్పుడే మీ ప్రిపరేషన్ చేస్తాం అంటే మాత్రం జాబులు రావు. ఎప్పుడైనా కంటిన్యూ ప్రిపరేషన్లు ఉంటే మాత్రమే మీరు జాబ్ కొట్టగలుగుతారు. కాబట్టి వీలుంటే ఒకసారి మా అకాడమీకి రండి. మీ యొక్క ప్రిపరేషన్కు మా వంతు సహకారం ఉంటుంది. 100% మీకు మీ యొక్క జాబ్ సాధించడంలో మా వంతు సహకారంతో మేము ఉంటాం. కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేయండి.